అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో మరొక టాపిక్తో మేము ముందుకు రావడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీ అందరికీ తెలుసు మన ఛానల్లో అన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేసుకుంటాను. సో అందులో భాగంగా ఈరోజు తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. చాలామంది ఏంటంటే ఈ నాయ్ బ్రాహ్మణ్స్, టైలర్స్, ఓకే బార్బర్స్ అంటే వీళ్ళందరికీ ఏంటంటే ఏదో సంథింగ్, ఏదో స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ ద్వారా నవరత్నాల్లో ఒక స్కీమ్ ఉంది. సో ఆ స్కీమ్ ద్వారా పర్ ఇయర్కి ఒక 10,000 12,000 అనేది జగన్ గారు వేస్తా అంటున్నారు సార్. సో దానికి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అయిందా లేదా, ఒకవేళ ఓపెన్ అయితే ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, ప్రిపేర్డ్గా నేను ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి డైలీ నాకు 10 కామెంట్స్ ప్రతి వీడియోలో కనిపిస్తున్నాయి సార్. సో మీ అందరి కోసం నేను ఈ యొక్క వీడియో అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి డాక్యుమెంట్, అంటే నేను ఏ విధంగా చేస్తున్నాను అనే విషయం, అంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనే విషయం, అదేవిధంగా ఆన్లైన్ ప్రొసీజర్ ఎక్కడెక్కడ జరిగే అవకాశాలు ఉంటాయనే విషయం కూడా నేను క్లియర్గా చెప్తాను. ఓకే, సో ఇప్పుడు నేను పాయింట్లోకి వచ్చేస్తే ఇక్కడ ఏంటంటే దీనికి ఒక ఖచ్చితంగా సిటిజన్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. ఓకేనా, నాకు తెలిసినప్పుడు నేను షేర్ చేస్తాను. ఇన్ కేసు సిటిజన్ లింక్ ప్రొవైడ్ చేయకపోతే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకేనా, సిటిజన్ లింక్ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు. సో సిటిజన్ లింక్ ప్రొవైడ్ చేసినా సరే ఖచ్చితంగా ప్రజాసాధికార సర్వే అయి ఉండాలి. ఓకే, సో ఇంకా చూసుకున్నట్లయితే మన ఆధార్ కార్డు, అంటే మనం ఏపీ రెసిడెంట్ అయి ఉండాలి. ఓకేనా, సో ఇంకా చూసుకున్నట్లయితే మన బిజినెస్ ఏం చేస్తున్నామో అనేది మాత్రం ఖచ్చితంగా ఒక లేబర్ సర్టిఫికేట్ ఉండాలి. ఓకేనా, సో ఈ లేబర్ సర్టిఫికేట్కి ఏ విధంగా అప్లై చేయాలి. సో చాలామంది ఏంటంటే ఇప్పుడు బయట తిరిగేస్తున్నారు లైక్ దట్, ప్రతి మీ సేవకి లేదా బ్రోకరైజ్ని పట్టుకుని, అంటే బ్రోకర్ అంటే మీరు నేను తప్పుగా అనట్లేదు, సో అతను సర్వీస్ చేసి పెడుతున్నారు, అతని దగ్గర మీరు అతను మీరు అమౌంట్ ఛార్జ్ చేస్తున్నాడు, అది అతను మీ ఇష్టం. ఆ అమౌంట్కి మీరు చేయించుకోగలరా చేయించుకోలేరా అనే విషయం. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు లేబర్ సర్టిఫికేట్ మనం ఎంత పెట్టి చేయించుకోవచ్చారని చెప్పేసి మీరు అడగొచ్చున్నాను. సో ఆ విషయంకి వచ్చేసి నేను ఇప్పుడు వీడియోలు చెప్తాను. సో లేబర్ సర్టిఫికేట్ అసలు ఎలాంటి వర్కర్స్ లేరు అనే పాయింట్అవుట్ తీసుకునే మాత్రం మనకి 65 రూపాయల నుంచి 90 రూపాయలు పడుతుందండి. ఓకేనా, సో ఒక క్యాజువల్ వర్కర్ వేసుకుంటే 295 రూపాయల నుంచి 320 రూపాయల వరకు కూడా మనకి అమౌంట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ లేబర్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మీ సేవకు వెళ్ళాలా, సార్ నేను ఎక్కడో ఉంటున్నాను, సో మా ఇంట్లో మా మమ్మీ ఇలా చేసుకుంటుంది లేదా మా డాడీ ఇలా చేస్తున్నారు, సో నాకు నేను అప్లై చేసుకుంటాను సార్ అని చెప్పేసి మీరు నన్ను అడగవచ్చు. సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే మీ అందరికీ నేను ఒక 1 ఇయర్ బ్యాక్ ఒక వెబ్సైట్ అనేది పరిచయం చేశాను. అదేంటంటే మన మీ సేవ సిటిజన్ పోర్టల్. సో ఆ సిటిజన్ పోర్టల్లో ఏ విధంగా చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా ఈరోజు మీకు చూపిస్తాను. సో చూడండి, ప్రతి వీడియోలో నేను ఎలా చెప్తాను ప్రతిది కూడా బ్రాడ్లీగా డిస్కస్ చేస్తాను, అదేవిధంగా మీకు లైవ్ డెమో ప్రాసెస్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ కూడా ఆ సర్టిఫికేట్ ఏ విధంగా అప్లై చేయాలనే విషయాన్ని లైవ్ డెమో ప్రాసెస్ చూపిస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఓకేనా, సో లేబర్ సర్టిఫికేట్ కావాలంటే మనం ఏమేమి చెప్పాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన షాప్ ఎప్పుడు స్టార్ట్ చేసాం. ఓకేనా, మన మీద సొసైటీ కింద రిజిస్ట్రేషన్ అయ్యామా లేదంటే మనం ఇండస్ట్రీ ఏమైనా పెట్టామా. ఓకే, సో ఇవన్నీ డీటెయిల్స్ ఖచ్చితంగా ఉండాలి. ఓనర్ ఎవరైతే ప్రొపరైటర్ ఏంటంటే మేనేజింగ్ డైరెక్టర్ అతని అడ్రస్, పూర్తి అడ్రస్ విత్ ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి కూడా ఉంటే బెటర్ దాన్. ఓకే, సో ఈ యొక్క అప్లికేషన్కి ఎన్ని రోజులు పడుతుంది మనకి లేబర్ సర్టిఫికేట్ కావాలి అంటే 5 మినిట్స్లో లేబర్ సర్టిఫికేట్ అనేది మనం తెచ్చుకోవచ్చు. మీ సేవ కూడా వెళ్లకుండా సిటిజన్ మీ సేవ పోర్టల్లో కూడా మీరు తెచ్చుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ ఇదంతా లైవ్ డెమో ప్రాసెస్ చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొచ్చు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్కి ఫస్ట్ విజిట్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, కుదిరితే లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంతకీ నేను పాయింట్ చెప్పలేదు, ఈ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మేబీ స్టార్ట్ అయితే డిసెంబర్లో స్టార్ట్ అవ్వచ్చు సార్. ఎందుకంటే డిసెంబర్ అంటే మ్యాక్సిమం డిసెంబర్ 15 ఆ లోపల ఏ కొత్త రేషన్ కార్డు లైక్ దట్ అలాంటివి ఏవో వస్తాయని చెప్పేసి అంటున్నారు. సో ఆ తర్వాత స్టార్ట్ అవ్వచ్చు, మినిమం 1 మంత్ దాకా ఉంది. సో ఈ 1 మంత్ గ్యాప్లో మీరు అందరూ చేయాల్సింది, మళ్ళీ చెప్తాను రివెంజ్ ఒకసారి సారీ రివెంజ్ అంటాను మళ్ళీ రీఅగైన్ చేస్తాను, ప్రజాసాధికార సర్వే కంప్లీట్ చేయించుకోండి, ఆధార్ ఒకటి చూడండి, ఇక్కడ రెసిడెన్స్ ఉన్నట్టుగా మీ బిజినెస్ సంబంధించిన లేబర్ సర్టిఫికేట్ ఒకటి చూసుకోండి. ఓకేనా, అదేవిధంగా మీ షాప్ ఫోటోస్ కూడా ఒకటి పెట్టుకుంటే బెటర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఆ లైవ్ డెమో ప్రాసెస్ చూడండి. సో ఇప్పుడు నెక్స్ట్ మన ఈ గవర్నమెంట్లో ఏంటంటే వస్తుందని చెప్పాను కదా, ఏదైతే మన టైలర్స్కి కానీ లేదా నాయ్ బ్రహ్మండ్స్, ఇంకా చూసుకున్నట్లయితే బార్బర్ షాప్స్ ఇలాంటి వీటికి ఏదో అమౌంట్ 10,000 12,000 వస్తుందని చెప్పేసి అందరూ అంటున్నారు కదా. సో దాని విషయంకై అందరూ మీ సేవల చుట్టూ తిరుగుతున్నారు, ఆ విషయం అందరికీ తెలుసు. బట్ మీ సేవకు వెళ్లకుండా అసలు ఆ లేబర్ సర్టిఫికేట్ మనం ఏ విధంగా తెచ్చుకోవాలి? ఓకేనా, సో దాని గురించి క్లియర్గా తెలిసేసుకుంటున్నాం చూడండి. సో మీ సేవ సిటిజన్ క్లిక్ చేసి జస్ట్ ఫస్ట్ వచ్చే లింక్ని మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా సిటిజన్ పోర్టల్ మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఓకేనా మన ఆప్షన్స్ అనేవి ఈ విధంగా రావడం జరిగింది. జస్ట్ లాగిన్, ఇక్కడ సైన్అప్ అవ్వండి మీరు ఒకవేళ సైన్అప్ అకౌంట్ లేకపోతే. సో ఇది సైన్అప్ అవ్వగానే మన డాష్బోర్డ్ ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనం లేబర్ డిపార్ట్మెంట్ని చూస్ చేసుకుంటాం. ఓకేనా, సో ఇక్కడ చూడండి నేను లేబర్ డిపార్ట్మెంట్ అనేది నేను చూస్ చేసుకున్నాను.
ఓకే, సో లేబర్ డిపార్ట్మెంట్ చూస్ చేసుకున్నది ఇక్కడ ఏమన్నారు, కంబినేటెడ్ అంటే కంబైన్డ్ యాన్యువల్ రిటర్న్ అండర్ లాస్ గురించి కానీ ఇవన్నీ మనకు అనవసరం. సో ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫర్ ఇంటిగ్రేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎస్టాబ్లిష్ అండ్ అండర్ లేబర్ లా, ఓకేనా. సో దీన్ని మనం క్లిక్ చేసుకుంటే మనకి ఒక వెబ్సైట్ అనేది ఓపెన్, దాని ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన ఇండస్ట్రీ అని పెట్టావా నువ్వు అంటే లేదు అని పెట్టండి, ఓకేనా. ఇండస్ట్రీ పెడితే జగన్ మనకు ఎలా ఇస్తారండి, అదే సారీ ఆ గవర్నమెంట్ ఎలా ఇస్తుంది ఈ స్కీమ్లో. సో ఇక్కడ ఫస్ట్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ లైసెన్స్ అనేది మనం క్లిక్ చేసుకుంటామండి. సో క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే నేచర్ ఆఫ్ బిజినెస్ వర్క్, ఇక్కడ నేను ఇక్కడ టైలరింగ్ అని కొడితే అసలు టైలరింగ్ అనేది ఉండదండి, లేదా బార్బర్ అని కొడితే బార్బర్ అని ఉండదండి. అదర్స్ క్లిక్ చేసి క్లిక్ చేద్దాం. ఇక్కడ టైలరింగ్ ఓకేనా, టైలరింగ్ అని పెట్టాను, టైలరింగ్ షాప్ ఓకేనా. ఇక్కడ మనం ఏపీ అండర్ ఏపీ షాప్స్ యాక్ట్ 1988 కింద మనం రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ డైరెక్ట్ వర్కర్స్ ఒకలే ఉంటారు ఓకేనా, ఫీమేల్ ఎంతమంది మేల్ ఎంతమంది, అబ్బాయి చేసుకునేది ఓకేనా. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరు ఉండరు, క్యాజువల్ వర్కర్స్ ఎవరు ఉండరు, మొత్తం ఎవరు ఎవరైనా ఎంప్లాయీస్ టోటల్ వర్క్స్ ఎంత అని ఉంది ఇక్కడ 1 అని ఉంది. సో ఇక్కడ చూసుకుంటే ఎస్టాబ్లిష్ నేమ్ ఓకే, నేను ఏబీసీ టైలరింగ్ షాప్ ఓకేనా నేను పెట్టింది. సో ఇక్కడ క్లాసిఫికేషన్ ఇక్కడ మనది ఏంటి, ప్రొపరైటర్షిప్ ఓకేనా, సారీ ప్రొపరైటర్ ఫర్మ్ ఓకే. ఇక్కడ చూసుకున్నట్లయితే మనది షాపా లేకపోతే ఏంటని చెప్పేసి అడిగారు, జస్ట్ మనం షాప్ అనేది మనం క్లిక్ చేస్తాం. సో ఇక్కడ డోర్ నెంబర్ ఏదో 1-1 అనేది ఇచ్చాను. సో ఇక్కడ లొకాలిటీ అండ్ మ్యాండేటరీ ఇవ్వలేదు. సో తర్వాత మన డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయమని, తర్వాత మండలం అనేది సెలెక్ట్ చేయమన్నాడండి ఇక్కడ. సో మండలం కూడా క్లిక్ చేస్తున్నాను చూడండి. సో మండలం క్లిక్ చేసిన తర్వాత నన్ను విలేజ్ సెలెక్ట్ చేయమన్నారు, అంటే మన ఎస్టాబ్లిష్ ఎక్కడ ఉంది అనే విషయాన్ని క్లిక్ చేయమన్నాడు. ఇక్కడ నేను డీటెయిల్స్ ఇస్తున్నాను ఓకేనా, మీరు ఖచ్చితంగా మీ షాప్ ఎక్కడుందో అక్కడ డీటెయిల్స్ ఇవ్వాలండి. తర్వాత ఇక్కడ మెయిల్ ఐడి ఇస్తే ఇవ్వండి, లేకపోతే నాకు అనవసరం, మ్యాక్సిమం ఇస్తే బెటర్ ఓకే. ఇక్కడ మనం ఎప్పుడు స్టార్ట్ చేసాం వర్క్ అనేది ఇక్కడ ఇవ్వాలి ఓకేనా. నేను ఒక 2018 నుంచి ఇచ్చానని చెప్తున్నాను, అంటే 2018 జనవరి 1 స్టార్ట్ చేశానని చెప్పి ఓకే. సో ఇక్కడ దీని మొత్తానికి హెడ్ ఎవరు అతని డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ ఈ క్యాండిడేట్ పేరు ఏబీసీడిఎఫ్జి ఓకేనా, అతని నేమ్ ఇచ్చాను. సో తన ఫాదర్ నేమ్ వచ్చేసేసి HIJKLMNOP అని చెప్పేసి ఏదో నేమ్ ఇచ్చాను ఓకేనా. తర్వాత అతను ఏ డిస్టిక్, కృష్ణా డిస్టిక్. అతను మండలం ఏ మండలం ఓకేనా, అతను ఏ ఊరు అనే ఊరు ఇచ్చేసినాక ఇక్కడ పిన్ కోడ్ అనేది మనం ఇస్తాం. ఇక్కడ పిన్ ఇవ్వగానే మొబైల్ నెంబర్ మనల్ని అడుగుతుంది ఓకేనా. సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చాం, మొబైల్ నెంబర్ ఇవ్వగానే డిజిగ్నేషన్ అని అడుగుతుంది. సో ఇక్కడ మనం ప్రొపరైటర్ అని పెడతాం. పెట్టిన తర్వాత ఇక్కడ ఆ ఎంప్లాయ్ అడ్రస్, అదేవిధంగా మేనేజింగ్ డైరెక్టర్ అడ్రస్ ఇవన్నీ ఒకటేనా అని అడుగుతుంది. సో నేను ఒకటే అని ఇస్తున్నాను. సో అన్ని డీటెయిల్స్ వచ్చేసి, సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం డిక్లరేషన్ అన్నిటికి కూడా మనం ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ చెక్ బాక్స్ టిక్ చేసి జస్ట్ షో పేమెంట్ అనేది మనం క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి, ప్లీజ్ సెలెక్ట్ ఆర్ యువర్ రిజిస్టర్డ్ ఏపీ నో సొసైటీ, సొసైటీలో ఏమైనా రిజిస్ట్రేషన్ అయ్యావని అడిగింది. సో నేను ఏ సొసైటీ రిజిస్ట్రేషన్ అవ్వాలి, కొందరు సొసైటీ ఉంటుందండి, ఆ సొసైటీలో రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి అనమాట ఇది ఓకే. సో జస్ట్ షో పేమెంట్ అనేది నేను క్లిక్ చేస్తాను. సారీ ఇక్కడ సెల్ఫ్ అతనికి అప్లై చేసుకున్నాడు. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తే నాకు ఎంత వచ్చిందండి, 260 రూపాయలు వచ్చింది. సో ఇది తీసుకోండి అందరూ. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ డైరెక్ట్ వర్కర్స్ అనే దగ్గర 0 పెట్టేస్తే, ఇక్కడ చూపిస్తున్నా చూడండి, 0 పెట్టేస్తే మీకు 65 రూపాయల నుంచి 90 రూపాయల లోపు అవుతుందని ఛార్జ్ ఓకేనా. 0 పెడితే, 0 ఏం పెట్టకుండా ఒక 1 క్యాజువల్ వర్క్ పెడితే 260 రూపాయల వరకు మనం పే చేయాలి. ఇది మనం కన్ఫర్మ్ పేమెంట్ కొట్టేస్తే ఆటోమేటిక్గా మనకి ఒక సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది, దాన్ని ప్రింట్ తీసుకుని మీ దగ్గర పెట్టుకుంటే ఎప్పుడైతే మన ఈ స్కీమ్ అనేది లైవ్ అవుతుందో ఆన్లైన్లో, మనం అప్పుడు ఈ యొక్క సర్టిఫికేట్ ఇష్యూ చేసుకుని మనం దీని ద్వారా మనం చేసుకోవచ్చు. సో ఈ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఎన్నాళ్ళు సార్ అని మీరు అడగవచ్చు సార్, నన్ను 3 సంవత్సరాలండి. డేట్ ఆఫ్ ఇక్కడ ఉంచుండండి, ఇక్కడ డేట్ ఆఫ్ కామన్స్మెంట్ ఆఫ్ ఓకేనా, కామన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అప్పటి నుంచి 3 సంవత్సరాలు వ్యాలిడిటీ సర్టిఫికేట్ ఓకేనా. సో ఆ తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి ఓకే. మీ అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.